కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు. రాజ్యసభ సభ్యుడు జయసాయిరెడ్డి గిరిజన మహిళ శాంతి ఎపిసోడ్ డైవర్ట్ చేయడానికే జగన్ ఢిల్లీ వచ్చి ధర్నా చేస్తామంటున్నారని దగ్గుమల్ల ఆరోపించారు. గత 5 ఏళ్ల అరాచకాలను దృష్టిలో ఉంచుకునే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్నారు. గత 5 ఏళ్లు జగన్ హయాం ఏపీ వ్యాప్తంగా 300 మంది బీసీ ఎస్సీలను హత్య చేసిన ఘటనలు ఎవరూ మరచిపోలేదన్నారు దగ్గుమల్ల. వచ్చిన దాటి నుంచి జగన్ రెడ్డి గారు అసత్యంగానే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అది గిరిజన మహిళ వైసీపీ నేత విజయసాయిరెడ్డి గురించి వచ్చిన ఎపిసోడ్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఈ విధమైన అసత్యమైన ప్రచారం చేయటం, రేపు ఇక్కడ ధర్నా చేయడానికి కూడా పూనుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా వచ్చిన నెల రోజుల లోపల ఇన్ని ఆరోపణలు చేసి ఇట్లా ధర్నాలు చేయటం, ఇంతవరకు మనం ఏసీఎంని అపోజిషన్ లీడర్లు చూడలేదు. ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ లీడర్షిప్ క్వాలిటీ కూడా రాలేదు, అతనికి ఎంటైటిల్మెంట్ లేదు. అయినా కూడా గొడవ చేస్తున్నారు. ఒకరోజేమో తెలంగాణకి టీటీడీలో ఓటా తెలంగాణకి అప్పచెబుతున్నారని ఒకరోజు, 15 మంది ఖమ్మ మంత్రులకు పదవులు ఇచ్చారని మరో రోజు. మీరు చూశారు క్యాబినెట్లో ఖమ్మ మంత్రులు 4 ఉన్నారు, 15 మంది ఉన్నారని చెప్పి ఇక్కడ అసత్యం చేశారు. ప్రజలకి ఈ మీడియా ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనం మీరు మొత్తం క్యాబినెట్లో చూస్తే బీసీస్కి ఎక్కువ ఉంది, ఎస్సీస్కి ఉంది, అదర్ కమ్యూనిటీస్కి ఉంది. ఖమ్మం మంత్రులు 4 మాత్రమే ఉన్నారు, 15 మంది ఇచ్చారని చెప్తున్నాడు. ఈయన ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తారంటాడు, నిరుద్యోగ వృత్తి తల్లికి వనం ఇక్కడ నుంచి ఇవ్వరనే చెప్తాడు. ఆయన కలగంటున్నాడు, అది ఇవ్వకపోవటం అంటే ఏమవుతుందండి, అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ప్రతిదాని మీద ఒక ఫేక్ వార్త ప్రచారంలో తీసుకొస్తున్నాడు. ఎవరైనా డివైడర్ డీకోన్ చనిపోతే తెలుగుదేశం వాళ్ళు చంపేశారంటాడు. ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అనంత బాబు అని ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు ఒక ఎస్సీ అబ్బాయిని చంపి ప్యాక్ చేసి మరీ ఇంటి దగ్గర డెలివరీ చేశారు. అతను మాత్రం ఈయన రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడతాడు, రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని ముందుకెళ్తాడు. అట్లాగే ఒక డాక్టర్ని మాస్కులు అడిగినందుకు హింసించి చంపించాడు, అదంతా మీకు తెలుసు. అతను కూడా ఎస్సీ డాక్టరు. అలాగే చీరాల్లో ఒక కిరణ్ అనే అతన్ని చిన్న కారణంతో చంపేసి దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఏమీ లేదు. అట్లాంటి హత్యలన్నీ చేసింది అతను. మొత్తం కలిపి దగ్గర దగ్గర 300 మంది ఎస్సీ పరిశుభ్రం చంపినట్టు మనకు రికార్డు ఉంది గత 5 ఏళ్లలో.